జై శ్రీరామ్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయ మానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జై శ్రీరామ్. భగవంతుడు గొప్పవాడా, భగవన్నామం గొప్పదా అనేటువంటి సంశయం అందరికీ కలుగుతూనే ఉంటుంటుంది. ఒకసారి శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, నారదుడు, హనుమంతుడు, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఇత్యాది వాళ్ళు మంత్రులు అందరూ కూడా సభాసీనులై ఉండగా, నారదుడు ఒక అనుమానాన్ని అక్కడ వ్యక్తపరుస్తాడు. సభాసదులారా, భగవన్నామం గొప్పదా, భగవంతుడు గొప్పవాడా, నాకు తెలియజేయండి, నాకు సంశయంగా ఉన్నది అని అంటే అందరు కూడా కాస్త ఆశ్చర్యపోతారు. మనకెవరికీ రాలేదే ఈ అనుమానం, నారదుడికి వచ్చింది. ఇదేమిటని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్న సమయంలో నారదుడు హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, హనుమా, నేను నీకు ఒక పని చెప్తున్నాను, నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి. ఇక్కడ ఉన్నటువంటి సభాసదులందరికీ కూడా నమస్కారం చెయ్యి. అయితే ఒక్క విశ్వామిత్రుడు మాత్రం వదిలిపెట్టు, విశ్వామిత్రునికి మాత్రం నమస్కారం చేయవాకు అని అంటాడు. సరే అని చెప్పేసి హనుమంతుడు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తాడు, విశ్వామిత్రుడిని మాత్రం వదిలిపెడతాడు. ఇది విశ్వామిత్రునికి కోపాన్ని కలిగిస్తుంది. ఏమిటి, అందరికీ నమస్కారం చేసి నాకు చేయలేదు హనుమంతుడు, నన్ను సభలో అవమానించాడు అని చెప్పేసి అని కోపపడతాడు. సభ ముగిసిన తర్వాత రామచంద్రుణ్ణి పిలిపిస్తాడు. రామచంద్ర, హనుమంతుడు సభలో నన్ను అవమానపరిచాడు కాబట్టి రేపు సంధ్యా సమయంలోపు హనుమంతుడి నీవు సంహరించాలి అని చెప్పేసి అని అంటాడు. రామచంద్రునికి ఈ బాధ వేస్తుంది. అయ్యో, ఈనాడు నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను అంటే దానికి కారణం హనుమంతుడే. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళితే ఆ వార్తను, సంతోషకరమైన వార్తను, సీతాదేవిని చూశాను అనేటువంటి వార్తను నాకు తెలియజేసి నా ప్రాణాన్ని, తదుపరి సీతాదేవి ప్రాణాన్ని, ఇంతమంది ప్రాణాలను కూడా కాపాడినటువంటి హనుమ, ఈ హనుమను నేను శిక్షించడమా, హనుమను సంహరించడమా అనేటువంటి బాధ కలుగుతుంది. ఇటు చూస్తే గురువు, నేను రావణాది వీరులందరినీ కూడా సంహరించడానికి విశ్వామిత్రుడైనటువంటి గురువు నాకు ఉపదేశించినటువంటి, నేర్పినటువంటి విద్యలే కారణం కదా. కాబట్టి విద్యను నేర్పినటువంటి గురువు మాట వినాలా, నా ప్రాణాన్ని రక్షించినటువంటి హనుమంతుని మాట వినాలా అని చెప్పేసి అని ఆలోచిస్తూ చివరికి గురువైనటువంటి విశ్వామిత్రుని మాటను నెరవేర్చడానికే సంసిద్ధుడవుతాడు శ్రీరామచంద్రుడు. ఈ మాటను చల్లగా హనుమంతుని దగ్గరికి వెళ్ళి నారదుని మళ్ళా చెవిలో ఊస్తాడు. చూసావయా హనుమా, రామచంద్రుడు నిన్ను సంహరించడానికి సిద్ధపడ్డాడు. నువ్వు నమస్కారం చేయలేదనేటువంటి ఉద్దేశంతో విశ్వామిత్రుడు రేపు సంధ్యా సమయంలోపు నిన్ను సంహరింపజేయమని శ్రీరామచంద్రుని ఆజ్ఞాపించాడు. అందుకు శ్రీరామచంద్రుడు సమ్మతించి యుద్ధానికి సిద్ధుడైనాడు. అనేటప్పటికల్లా హనుమంతుడు చాలా బాధపడతాడు. అయ్యా నారద, నీవే కదా చెప్పింది విశ్వామిత్రునికి నమస్కారం చేయవాకమని, ఇప్పుడు మరి యుద్ధానికి సంసిద్ధుడైనాడు శ్రీరామచంద్రుడు, కాబట్టి ఎలాగైనా ఈ బాల్య నుండి నన్ను రక్షింపజేయాలి అని చెప్పేసి అని ప్రార్థన చేస్తే అప్పుడు నారదుడు అంటాడు, రేపు ఉదయంలోపు, సూర్య ఉదయంలోపు నువ్వు పక్కనే ఉన్నటువంటి అయోధ్యకు పక్కనే ఉన్నటువంటి సరియో నదిలోకి వెళ్ళి స్నానం చేసి నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రాన్ని నువ్వు జపిస్తూ కూర్చో అని చెప్పి సాయంత్రం దాకా అంటాడు. సరే అని చెప్పేసని హనుమంతుడు చీకటితోట వెళ్ళి సరియో నదిలో స్నానం చేసి ఆ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. ఆ మంత్రం ఏమిటంటే,
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఇలా జపిస్తూ కూర్చున్నాడు. ఇక తెల్లవారింది. రామచంద్రుడు ధనుర్బాణాలను తీసుకొని హనుమంతుని మీద బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు. కానీ ఒక్క బాణం కూడా ఏమీ చేయలేకపోయింది హనుమని. ఆశ్చర్యపోయినాడు. ఏమిటా, రావణ కుంభకర్ణాది వీరులందరినీ కూడా సంహరించినటువంటి ఈ బాణాలు హనుమని ఏం చేయలేకపోయినాయి? 14,000 మంది కరదోషనాథులను సంహరించినటువంటి బాణాలు హనుమంతుడిని ఏమి చేయలేకపోయినాయి? ఏమిటి, బాణాల లోపమా, నాలో లోపమా అని చెప్పేసి అనుకుని చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. ఇక బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లయితే లోకం అల్లకల్లోలం అవుతుంది అని తెలుసుకున్నటువంటి నారదుడు హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. హనుమ, నువ్వు వెళ్ళి ఇదే అదులుగా గైకొని విశ్వామిత్రుడికి నమస్కారం చెయ్యి. బ్రహ్మాస్త్రాన్ని శ్రీరామచంద్రుడు ప్రయోగించాడంటే లోకం అల్లకల్లోలం అవుతుంది, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పేసి అంటే వెళ్ళి హనుమంతుడు విశ్వామిత్రుని పాదాలపై పడి నమస్కారం చేస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ బాణాలని ఉపసంహరించుకుంటాడు. దీనివల్ల మనకి నారదుడు తెలియజేసింది ఏంటంటే, భగవంతుని కన్నా కూడా భగవన్నామం గొప్పది. భగవన్నామాన్ని ఎవరైతే జపిస్తూ కూర్చుంటారో వాళ్ళకి ఎలాంటి బాధలు ఏమీ కలగదు. చివరికి రామ బాణము కూడా ఏం చేయలేకపోయింది, కాబట్టి రామనామమే తనను రక్షించింది హనుమంతుడిని అని మనకు నారదుడు ఈ కథ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తాడు. కాబట్టి మనందరం కూడా భగవన్నామాన్ని జపిస్తూ తద్వారా భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్.